బాల్ మొత్తం ఫామ్ మొత్తం ఆనిచ్చకూడదు అరిచేయి మొత్తం ఫింగర్స్ మీద బ్యాక్ స్పిన్తో రెడీ అవ్వాలి బాల్ బాల్ రెడీ చేయక ఏం చేయాలి మనం ఈ మూమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి షూటింగ్లో కాళ్ళ దగ్గర నుంచి టోస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చూడు బాల్ దొరికింది నాకు బాల్ కావాలి నాకు బాల్ తీసుకున్నా ఎగిరి తీసుకున్నా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడు ఒక్క ఆల్ పివట్ లెగ్ ఒకటి చేసుకున్నా బోర్డ్ సైడ్ టర్న్ అవుతున్నాను ఫస్ట్ కిందకి వెళ్ళా నేను కిందకి వెళ్ళడం బాల్ తలపైకి రావటం ఒకేసారి కిందకి బెండ్ అయ్యాలి షార్ట్ రిలీజ్ ఇంపార్టెంట్ ఏంటి చెయ్యి ఏ డైరెక్షన్ లో అయితే నువ్వు బాల్ రిలీజ్ చేసావో చెయ్యి రిస్ట్ ఫ్లిక్కింగ్ యాక్షన్ అంటాం దీన్ని రిస్ట్ ఎట్లా ఫ్లిక్ చేయాలి స్మూత్ ఉండాలి రిలీజింగ్ స్మూత్ రిలీజింగ్ దగ్గర నుంచి చేసావు ఒక్క అడుగు వెనక్కి సేమ్ పొజిషన్ ఇంకా కొంచెం దూరం నుంచి అంతేగాని దగ్గరలో నేర్చుకోగానే ఫస్ట్లో రాగానే దూరం నుంచి షార్ట్ లేయటం అలవాటు చేసుకోకూడదు పొజిషన్ సెట్ అవుతుంది పొజిషన్ సెట్ అయ్యే కొద్దీ గ్రాడ్యువల్గా మీరు డిస్టెన్స్ పెంచుకుంటూ షూటింగ్ పొజిషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఓకేనా